సైబర్ జాగృతి దివస్ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధి శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు సైబర్ నేరాలు డ్రగ్స్ వాడకం పట్ల అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, నాగోల్ సీఏ సూర్య నాయక్ పాల్గొన్నారు. సైబర్ నేరాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తెలంగాణలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఏసీపీ కృష్ణయ్య చెప్పారు. నేరాలను తగ్గించడం కొరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ సైబర్ నార్కోటిక్ డ్రగ్స్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, విద్యార్థులు నేరాల జోలికి వెళ్లకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఏసీపీ సూచించారు. సెల్ ఫోన్ను చదువుకు, విజ్ఞానం కొరకు మాత్రమే ఉపయోగించాలని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు రిపోర్ట్ చేయాలని ఏసీపీ సూచించారు. సైబర్ జాగృత దివస్లో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్లో శ్రేయస్ కాలేజీలో ఈరోజు పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమము విద్యార్థులకు చేయటం జరిగింది. ఇందులో విద్యార్థులు అధ్యాపకులు కూడా పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ రోజుల్లో సైబర్ క్రైము ఏ రకంగా చేస్తున్నారు, ప్రజలు ఎలా మోసపోతున్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళకు విశదీకరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా మానవుల్లో ఉన్న అత్యాశ ఒక కారణమైతే అవేర్నెస్ లేకపోవడం కూడా ప్రజల్లో ఈ సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా మా సిపి సార్ గారి ఆదేశానుసారం ఈ సైబర్ క్రైము నిరోధించడంలో, అవేర్నెస్ క్రియేట్ చేయడంలో, సైబర్ క్రైమ్ రీఫండ్ చేయడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి సుమారుగా 16 కోట్ల పోయిన డబ్బుల్ని కూడా విక్టిమ్స్కు బాధ్యులకు కూడా తిరిగి ఇవ్వడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున కూడా అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కూడా దానిలో భాగంగా చెప్పడం వల్ల ఈ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి వీళ్ళకు భయపెడుతున్నారు. పోలీసు ఎప్పుడు కూడా డిజిటల్ అరెస్టు చేయదు. వీడియో కాల్స్లో అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని బెదిరించడం కానీ ఆ విధంగా ఉండదు. ఆ రకంగా ప్రజల్ని మోసగించి వాళ్ళతోటి డబ్బులు గుంజే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందరి మీద కూడా ఉందని చెప్పి బాధ్యతగా తీసుకొని దీన్ని ఒక మహా ఉద్యమంలాగా చేసినప్పుడు మాత్రమే ఈ సైబర్ నేరాలు జరగకుండా నిరోధించడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటూ దీనికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనే ప్రధానంగా ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేసి ఈ నిరోధించడంలో, అవేర్నెస్ క్రియేట్ చేయడంలో, పోయిన డబ్బుల్ని తిరిగి ఇప్పించడంలో కూడా చాలా ప్రభుత్వము కృషి చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అవేర్నెస్ తోటి ఉండి తప్పకుండా మీకు ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు, అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు కానీ, వీడియో కాల్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే లింక్స్ ఓపెన్ చేయమైనప్పుడు చెప్పినప్పుడు కూడా వాటిని ఒకసారి ఎంక్వైరీ చేయండి. తప్పకుండా తొందరపడి ఏ రకం కూడా వాటిని ఓపెన్ చేయొద్దు, చేసినట్టయితే మోసపోతారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మీరు అవేర్నెస్తో ఉండటమే కాకుండా ఇంకా మిగతా వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించడంలో కృషి చేయాలని చెప్పి.